పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, అదేవిధంగా కెమెరామెన్ సోదరులకు, ఫోటోగ్రాఫర్ సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ప్రభుత్వాలు మారిన పేదవాడి బ్రతుకైతే మారేటువంటి పరిస్థితి లేదు. పేదలందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాము, ఇల్లు లేనటువంటి నిరుపేద అన్నవాడు రాష్ట్రంలో ఉండరు మా ప్రభుత్వంలో అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు గత ప్రభుత్వంలో 2015 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో హౌసింగ్ ఫర్ ఆల్ అనేటువంటి స్కీమ్ పెట్టి టిట్కో ఇల్లు దరఖాస్తు చేసుకోండి అని చెప్పి అప్పటి ప్రభుత్వం చెప్పింది. టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్తే అప్పట్లో సుమారు 5 లక్షల మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు. దాంట్లో 2,25,000 మంది టిట్కోయిల్కి అర్హులు అని చెప్పి అన్నారు. మొదటి విడతగా 30,000 మందికి టిట్కోయిల్ కేటాయిస్తామని చెప్పినటువంటి అప్పటి ప్రభుత్వం ఒక్కొక్కరితోని 25,000 రూపాయలు, 50,000 రూపాయలు, 1,00,000 రూపాయల వరకు ఇల్లు కోసం దరఖాస్తు చేయించినప్పుడు మీ సేవలో 50 రూపాయలు దరఖాస్తు రుసం కూడా అప్పుడు పేదవాళ్ళు మీ సేవలకు వెళ్ళి కట్టినటువంటి సందర్భం, వాళ్ళకి ఇల్లు వస్తుందని ఒక ఆశతో దానికి అప్పటి ప్రభుత్వం నుంచి కూడా 6-step validation అనేటువంటి ఒక ప్రక్రియ, అంటే 300 యూనిట్లు కరెంటు దాటకూడదు, సొంత ఇల్లు ఉండకూడదు, కారు ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు అనేటువంటి కార్యక్రమాన్ని అప్పటి ప్రభుత్వం కూడా చేపట్టింది. 6-step validation ఆధారంగా లబ్ధిదారుని ఎంపిక చేసి సుమారు 167 కోట్ల రూపాయలు పేద ప్రజలు విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి డీడీల రూపంలో జమ చేశారు. ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, P1, P2, P3 అని లిస్టులు కూడా 2019 ఎన్నికల ముందర అప్పటి ప్రభుత్వం పేదవాళ్ళకి లిస్టులు కూడా అప్పుడు చెప్పింది, మేము ఇస్తున్నాము పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేస్తున్నామని చెప్పి. అకస్మాత్తుగా 2019 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా అందరూ కూడా ఇల్లు కోసం దరఖాస్తు చేయండి అని చెప్తే పెద్ద ఎత్తున అప్పటికే దరఖాస్తు చేసినటువంటి పేద ప్రజలు కూడా, అప్పటికే డబ్బులు కట్టినటువంటి వాళ్ళు కూడా, అప్పటికే టిట్కో ఇల్లు ప్రయారిటీ 1లో ప్రయారిటీ 2లో వచ్చినటువంటి వాళ్ళు కూడా, పిఎంఏవైలు అప్లై చేసినటువంటి వాళ్ళు కూడా, ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో అప్లై చేసినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ దరఖాస్తులు చేశారు. దరఖాస్తులు చేసినటువంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో 6-step validation ని ఒక్కసారి కాదు 3 సార్లు పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేసి 184,000 మంది అర్హులు కింద జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం డైరెక్ట్ గా లిస్టులు అనౌన్స్ చేసింది. ఈ 184,000 మంది 6-step validation ఆధారంగా వీళ్ళకి అర్హులు అన్ని విధాలుగా అని చెప్పి ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని గత 15-20 రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో కానీ మెమో కానీ సర్క్యులర్ కానీ ఎటువంటి ఆదేశాలు లేకుండా జిల్లా కలెక్టర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఏ స్థాయిలో కూడా వివరణలు చెప్పకుండా 60,000
నిరుపేదలు ఇళ్ల కోసం దరఖాస్తు పెట్టి లిస్టులో పేర్లు వచ్చినటువంటి వాళ్ళ పేర్లు అడ్డగోలుగా తొలగించేశారు. అంటే 183,000 కాస్త 123,000కి ఇవాళ తగ్గిపోయింది. కారణాలు ఏంటంటే ఒంటరి మహిళని 60 ఏళ్ళు పైబడిన వాళ్ళని వాళ్ళు ఏమంచి ఇక్కడ ఉండట్లేదు నాన్ లాగలని ఇంటర్ దేవచ్చి ఎంఈబిలో ఉంటే అద్దెకుంటే 8,000 రూపాయల కింద సచివాలయం వాళ్ళే అద్దె నిర్ణయించేసి రకరకాల కారణాలతో కుంటి సాకులతో పేదవాడికి లిస్టులో పేర్లు వచ్చినటువంటి వాళ్ళకి అర్థాంతరంగా వాళ్ళకి చెప్పకుండా 167 యూనిట్లు 100 యూనిట్లు కరెంటు బిల్లు ఉన్నా కానీ ఇవి ఇనేజిబుల్ లిస్ట్ అండి. ఇది కరెంటు బిల్లు ఉన్నా కానీ ఇనేజిబుల్లో పెట్టేశారు. ఇవి పట్టణ ప్రాంతంలో వెయ్యి ఎస్ఎఫ్టీ కనుక ఉంటే వాళ్ళకి పైబడి వెయ్యి ఎస్ఎఫ్టీ లోపల కనుక ఉంటే వాళ్ళు ఇల్లు పెట్టుకోవడం అర్హులని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇళ్ల పట్టాలని వీళ్ళు పాంప్లెట్ లో ఉంది. 1,000 అడుగులు కనుక లోపల కనుక ఇల్లు కనుక ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా పేదలు ఇల్లు పట్టాలు పెట్టుకోవడానికి అర్హులని చెప్పి 380 అడుగులు 400 అడుగులు చదరపు అడుగులు ఉన్న వీళ్ళు ఇనేజిబుల్ లో పెట్టేశారు. అంటే వీళ్ళు పెట్టేటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పక్కన పెట్టేసి పేదవాళ్ళు కట్టినటువంటి 167 కోట్ల రూపాయలు టిట్కో ఇళ్ళకి ఇవాళకి కూడా 24,000కి ఇవాళ వాళ్ళు 24,192 మంది టిట్కో ఇళ్ళకి ఇవాళ వాళ్ళు స్క్రూటినీ చేసి లిస్ట్ ఫైల్ చేసేసారు. మిగతా 6,000 మంది టిట్కో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ కనీసం ఖాళీ స్థలంలో కూడా ఖాళీ స్థలం ఇచ్చేటువంటి ఇళ్ల పట్టా కూడా వాళ్ళు అర్హుల జాబితాలు పేర్లు లేవు. 50,000 రూపాయలు కట్టిన వాళ్ళు 50,000 రూపాయలు కట్టిన వాళ్ళు 100,000 రూపాయలు కట్టిన వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు ఇవాళ లిస్టు నుంచి తొలగించేశారు. అంతేకాదు హామీ పత్రాలు ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే స్క్రూటీ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం 184,000 మందికి హామీ పత్రాలు ఇచ్చారు. ఆ హామీ పత్రాలు ఇచ్చినటువంటి పొందినటువంటి లబ్ధిదారులు కూడా 60,000 పైగా హామీ పత్రాలు పొందినటువంటి వ్యక్తులవి ఇవాళ పేర్లు ఎందుకు మీరు తొలగించేశారు? దానికి కారణాలు ఏంటి? మీ దగ్గర దానికి సంబంధించినటువంటి పేదలకు ఇవ్వాల్సినటువంటి స్థలాలు లేక లేదా పేదల స్థలాలు మీరు అమ్ముకోవడానిక పేదల స్థలాల పేరుతో మీరు ల్యాండ్ పూలింగ్ చేసి ఇవాళ 1,00,000 రూపాయలు కుంభకర్ణాన్ని పాల్పడి ఇవాళ పేదలు ఇళ్ల పట్టాలు ఇచ్చేసరికి ఇవాళ మీకు ఎందుకు ఇవాళ మొహం చాటేస్తున్నారు? రేపు ముఖ్యమంత్రి గారు జరపబోయే శంకుస్థాపన తూతు మంత్రంగా ఆ ఒక్క లేఅవుట్ కూడా అర్ధరాత్రి మీద వాళ్ళు రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి. పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన దానికి ఈ వాటికి కూడా లేఅవుట్లు ఎక్కడా వేసి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించలేనటువంటి పరిస్థితి. ఇళ్ల పట్టాల ముసుగులు ఇల్లు ఇస్తామని చెప్పి పేదలను ఆశ పెట్టి మీరు వాళ్ళు మభ్య పెట్టి మీ పబ్బం గడుపుకొని మళ్ళీ రేపు రానున్న ఎన్నికల్లో మీరు దీన్ని చూపించుకొని ఓట్లు వేసుకునేటువంటి దండుకునేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇక్కడ మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు వీళ్ళు చేస్తున్నటువంటి తీరు. ఇంకొక కోణం ఏంటంటే ఇళ్ల పట్టాలు జాబితాలు ఏ కార్పొరేటర్కి లిస్టులు వాటిల్లో ఇవ్వాలి. వాళ్ళు స్క్రూటినీలో కనుక తీసేస్తే కార్పొరేటర్ కూడా తెలియజేయాలి. అసలు ఎందుకు స్క్రూటినీలో తెలియజేస్తారు? ఎందుకంటే స్థానిక కార్పొరేటర్ అక్కడ మొత్తం యొక్క కుటుంబదారుడు ఆర్థికదారుడు యొక్క పూర్తి స్థాయిలో సమాచారం ఉంటుంది. వీళ్ళు ఓన్లీ వైకాపా కార్పొరేటర్గా లిస్టులు ఇచ్చి ఇనేజిబుల్ చేస్తారని చెప్పి వాళ్ళని రప్పించుకొని మేము మీకు అది ఆమోదింప చేయాలంటే మేము చెప్తామో అవుతాయి లేదంటే అవ్వు అని చెప్పి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని వైసీపీ కార్పొరేటర్లు స్థానికంగా వైసీపీ నాయకులు ఈ ఇళ్ల పట్టాల లిస్టులు పెట్టుకొని డబ్బు తీసుకుంటున్నటువంటి తరుణం. ఇంత దారుణంగా పేదవాడికి ఇల్లు ఇచ్చే విషయంలో ఆ ఓహో అని ఆర్భాటంగా చెప్పుకుంటున్నట్టు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్క పేదవాడికి మీరు 184,000 ఏదైతే మీరు అర్హులు అని చెప్పి లిస్టు మీరు అనౌన్స్ చేశారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. ఏవైతే 167 కోట్ల రూపాయలు వాళ్ళు పేదవాళ్ళు కట్టారో
బిట్కాయిన్ వాళ్ళు అరువులు మినహాయించి మిగతా వాళ్ళ డబ్బులు వాళ్ళందరికీ కూడా సత్వరంగా వెంటనే తిరిగి వెనక్కి ఇవ్వాలి. లేని పక్షంలో ప్రజా ఉద్యమం చేపడతాం, పేదవారికి అండగా ఉంటాం. మీరు ఇచ్చినటువంటి హామీని వార వారగా తీసుకెళ్లి పేదవాడైనటువంటి ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు వచ్చేంత వరకు కూడా జనసేన పార్టీ పోరాడతారని చెప్పి చెప్తా ఉన్నాం. అంతేకాదు, నిన్న జిల్లా మంత్రి కొత్తగా మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం వీళ్ళకి పేదవారి ఇళ్ల పట్టాల గురించో రోడ్ల గురించో కనీసం అభివృద్ధి గురించో ఉపాధి అవకాశాల గురించో ఆలోచన లేకుండా ప్రజలు దేనికి వీళ్ళకి ఓట్లేశారని చెప్పి విచక్షణ జ్ఞానం లేకుండా నిన్న మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీద ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రైతు కూలీ సంఘాలు 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు బాధలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోతే సౌహృదయంతో మానవత హృదయంతో ఉన్నటువంటి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయలు నేను సాయం అందిస్తాను, వారికి అండగా ఉంటానని చెప్పి ముందరకు వచ్చి రాజకీయ కోణంలో కాదు మానవతా కోణంలో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఒక సౌహృదయంతో ఏదైతే ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నారో ఆ కార్యక్రమాన్ని చూసి ఓర్వలేక ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నోటికి వచ్చి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉన్నారు వ్యక్తిగతంగా. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీకు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి ప్రజాధనాన్ని దోచుకున్నవి. మీరు ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు లాగా 5 కోట్ల రూపాయలు కౌలు రైతులకి స్వచ్ఛందంగా వాళ్ళకి ఆదుకోవడానికి మీరు ఎక్కడైనా రూపాయి కూడా ఇచ్చే సందర్భం ఉందా? వ్యక్తిగతంగా కౌలు రైతులు కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో కౌలు రైతులకు అనుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో రోడ్ల గురించి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కితే మీరు రోడ్లు బాగు చేస్తారు, కౌలు రైతుల గురించి మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శిస్తారు. అది మీ వ్యక్తిత్వం. నిన్న అంటున్నారు మంత్రి కొత్తగా అయిన మంత్రి ఏమని ఆయన సింహం లాంటి వాళ్ళు అని చెప్పేసి సినిమాలో డైలాగ్ చెప్తున్నారు. ఆయన సింహం పవన్ కళ్యాణ్ గారు అడవిలో సింహం లాంటి వ్యక్తి, ఒక రాజు వీళ్ళకి లాగా కుక్కలు నక్కల్లాగా వీళ్ళు శుభ్రంగా ఎక్కడైతే తినేసి నొల్లేసుకొని దాచేసుకొని దోచేసుకునేటువంటి వ్యక్తిత్వం ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఎవరికి కూడా లేదు. ఇవాళ వీళ్ళు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం వీళ్ళు పాటుపడాలి తప్ప పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా విమర్శించే స్థాయి వీళ్ళకి ఎక్కడ ఉంది? ఇదే గుడివాడ అమర్ వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఎక్కడైతే క్వారీలు ఉన్నాయో ఒక్కొక్క క్వారీ దగ్గర నుంచి అక్రమంగా క్వారీలు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర 1 లక్ష రూపాయలు దోచుకొని ఇవాళ దండుకుంటున్నటువంటి సందర్భం లేదా? కసింకోట మండలంలో సుమారు 600 ఎకరాలు భూముల్లో కోట్ల రూపాయలు అవినీతి పాల్పడి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా రోడ్లు వేసేయడం, గడ్డలో పౌరం భోగులు కబ్జా చేసి వాళ్ళ నియోజకవర్గంలో మొత్తానికి అవినీతి పాల్పడి ఇవాళ జిల్లాలో ప్రప్రథమంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ అమర్ కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు మేము ఒకటే చెప్తున్నాం, ఎప్పుడైనా కానీ పులితో వేట, పవన్ కళ్యాణ్తో వేట మీ ఆరోగ్యానికి కానీ మీ జీవితానికి కానీ మీ రాజకీయానికి కానీ చాలా ప్రమాదకరం. పులి వేట ఏంటో, పులితో ఆటలాడుకుంటే ఎలా ఉంటుందో రేపు 2024లో జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పులి పంజా ఈ వైసీపీ నేతల మీద ఏ విధంగా ఉండబోతుందో మీరు రుచి చూడక తప్పదు. ఖచ్చితంగా మీరు అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఉన్న మాటల్ని
మీరు వెనక్కి తీసుకోవాలి. మీకు దాతృత్వం ఉంటే, మానవత దృక్పథం ఉంటే ఎల్లి కౌల రైతుల్ని పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా నిలిచి మీ వద్దు సాయం మీరు అందించండి. ఇదే గుడివాడ అమర్ పవన్ కళ్యాణ్ గారి మెప్పు కోసం, పవన్ కళ్యాణ్ గారితో టికెట్ తెచ్చుకోవడం కోసం, ఆయనతో ఫోటో దిగడం కోసం పడిన తాపత్రయం ఇది. ఈయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది అంటే మంత్రి అయిపోయి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఇవన్నీ కూడా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా దూషించిన పనిగా పెట్టుకున్నారు. జన సైనికులందరూ చాలా మంచి వాళ్ళు, సౌహృదంతో ఉంటారు, పేద ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అండగా ఉంటారు, అభివృద్ధి కోసం పాటుపడతారు. అంతే తప్ప ఆవేశంగా లేకపోతే మీలాగా అభివృద్ధి పరులాగా లేకపోతే మీలాగా ఇష్టమైనట్టు ప్రజల ధనాన్ని దోచుకునేలాగా జన సైనికులు ఎవరో ఉండరు. చాలా ఓపిక గా ఉన్నారంటే రేపు 2024లో పులి వేటాడబోతా ఉంది. ఖచ్చితంగా ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు, జనసేన తరఫున ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. గుడివాడ అమర్ కాదు, అభిప్రాయ్ కాదు, ఎవరో ఆయన ఎవరో ఏం పేరు, ఆయన పేరు కాగా గోవర్ధన్ రెడ్డి, అంబట్ రాంబాబు గంట మంత్రి, ఆయన మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారి గురించి. వ్యక్తిత్వం లేని మంత్రులు ఇవాళ కేవలం ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం మాట్లాడటం కాదు. మీరు అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి దారిలో ఆయన స్ఫూర్తితో మీరు మంచి పనులు చేయండి, ప్రజలకి పక్షాన ఉండండి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయండి అని చెప్పి మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. పాత్రికేయుల సమావేశానికి